ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా మన ఆ జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు హిందూ మత పరిరక్షణ కొరకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆదిశంకరులు శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమాతాచార్యుల్లో ప్రథములు. గురువు మహాకవి శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం, శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఆదిశంకర జయంతి. ఈ భారత అఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసము సన్నగిల్లిపోతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అప్పర శంకరావతారమే ఆదిశంకరాచార్యులు. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అనగా శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారా అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అంటే ఆ శివుడే శంకరాచార్యులుగా మనకి ఇలా వచ్చి చెప్పారు అని మన యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయకః. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయకః. దుష్టాచారములను నశింపజేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. శివరహస్యము నుండి తీసుకోబడింది. కరిష్యత్సవతారం స్వం శంకరో నీలలోహితః. శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ. కరిష్యత్సవతారం స్వం శంకరో నీలలోహితః. శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ. శ్రౌతస్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అనగా శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. కూర్మ పురాణం నుండి అన్నమాట. జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తు శకం 509 అంటే విభావన ఆ సంవత్సరం శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తేదీ రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివగురువులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కావడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందినారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కంచిమున్నగు పీఠాలు అంగీకరించినవి ఆయన మన హిందూ గ్రంథాల ప్రకారం ఆయన జీవన కాలం క్రీస్తుపూర్వం 509 క్రీస్తుపూర్వం 477 అని తెలియవస్తోంది. ఆయన తన 2వ ఏటని రాయడం చదవటం గ్రంథాలు చదివేవారు.
ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేశారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేశారు. ఆయన ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను కూడా అధ్యయనం చేసేశారు. కారణ జన్మలైన శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చెంత శాస్త్రాధ్యయనం చేశారు. ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యం పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. ఇంకొకసారి ఆయన వేదాభ్యాసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్ళి ఆచించగా ఆమె తన ఇంటిలో ఉన్న ఒక ఉసిరికాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదారాస్తవం ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. శంకరుల తల్లి ఆర్యమాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్నానానికై వెళ్ళలేకపోవటం గమనించి అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నది ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తితో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేశారు. ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా చిత్రంగా జరిగింది, విచిత్రంగా జరిగింది, చిత్రాది చిత్రం అన్నమాట. సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవటంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించటానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని అనుమతినివ్వమని ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఆ సంసార బంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నాయని, ఆ బంధాల నుండి తనను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలి వేసింది. గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాల రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని కూడా చెప్పారు. ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీశ్రీ గోవింద భగవత్పాదులని దర్శించి ఆయననే తన గురువు అని తెలుసుకొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురి చేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి గురువుగారు అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ వారణాసి బయలుదేరారు. ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలను ప్రక్కకు తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు, ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్న లేక ఈ శరీరంలో ఉన్న ఆత్మనా అని ప్రశ్నిస్తారు. దానితో శంకరులకి ఆ వచ్చిన వాడు పరమశివుడే తప్ప వేరు కాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా వంచకం చదివారు. ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీ దేవతల స్తుతులు, అనేక ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలు రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి. ఆయన సన్యాసాశ్రమ నియమాలను పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు
అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలని, ఆమెకు సేవ చేయటం బిడ్డల కర్తవ్యమని, దానికి ఎలాంటి నియమాలు అడ్డురావని లోకానికి చాటి చెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో శ్రీకృష్ణ భగవాను లీలలను చూపించి సంతోషపరిచారు. ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయిన కన్న తల్లిని అంత్యేష్టిని స్వయంగా నిర్వహించారు. ఆయన కాలి నడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించారు. ఆ తర్వాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారుల భట్టు, మండవ మిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు, పద్మపాదకుడు, సురేశ్వరుడు, పృథ్వీవరుడు మొదలైన వారు 1000 సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆది శంకరులు జన్మించారు. బౌద్ధమతం ధర్మం గురించి, సంఘం గురించి చెప్పింది, కానీ దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతులు వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు. హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంథాలను రచించిన శంకరులు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు శాస్త్రాలకు భాష్యాలు రాసి భక్త సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకదార స్తోత్రం, శివానంద లహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు. శృంగేరి, బదరి, పూరి, ద్వారక అనే అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరుల వారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే ఇక ఆదిశంకరుల వారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరులు చిన్నతనంలో ఆయన అనన్య సామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. ధర్మ సంస్థాపన చేయటానికి ఆయన దేశం నలువైపులా 4 పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటకలోని శృంగేరిలో శారదామఠం, పశ్చిమ దిక్కున గుజరాత్లోని ద్వారకామఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్లోని బద్రీనాథులో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికి ధర్మరక్షణకై పాటు పడుతున్నాయి. మఠము, పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం 4 మూలల 4 మఠాలను స్థాపించారనేది జగద్విదితం. వీటిని చతుర్మఠాలని, మఠాంనాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థ నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం. హిందూ ధర్మాన్ని పునర్జీవింపజేయటానికి, సుస్థిరం చేయటానికి, వ్యాప్తి చేయటానికి కేంద్రాలుగా పనిచేసే ఈ 4 మఠాల నిర్వహణ క్రమం అంటే అప్పటి 100 సంవత్సరాల నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తోంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఈ విధంగా శంకరులు చేసినవి చెప్పాం కదా, దేశంలో 4 వైపులా 4 ప్రధాన పీఠాలను నెలకొల్పి దేశ సమగ్రతను, ఆధ్యాత్మికతను కాపాడారు. తూర్పు పూరి క్షేత్రంలో గోవర్ధన పీఠం ఋగ్వేదంది,
దక్షిణాన శృంగేరి శారదాపీఠంలో యజుర్వేదం. ఈ విధంగా ఆయన అన్ని దిక్కుల చక్కగా నలువైపుల ధర్మ సంస్థాపన ప్రచారాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు శంకరులు. సర్వేజన సుఖ్నభవంతు.